महाबालरूपापि विघ्नाद्रिहंत्री महादंति वक्त्रापि पंचास्यमान्या विधींद्रादि मृग्या गणेशाभिधामे श्रियं मे विधम कापि कल्याण रूपः अनि पिलिचारु विघ्नेश्वरुण्णि अंदुलो सदा बाल रूपापि विघ्नाद्रिहंत्री सदा बाल रूप अंटे एप्पुडू पिल्लवाडिगाने उंडेटटुवंटि स्वभावं उन्नटुवंटि वाडु अपि अयिनप्पटिकी విఘ్నాద్రిహంత్రీ విఘ్నములనేటటువంటి పర్వతములను కూడా తోసివేయగలిగినటువంటి శక్తి కలిగినవాడు. మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా అంటారు. దంతి అంటే ఏనుగు. ఎందుచేత దంతము అంటే మనకి నెవరడానికి పళ్ళు ఎలా ఉంటాయో అలా కాకుండా పైకి రెండు దంతములు ఉంటాయి ఏనుక్కి. ఆ రెండు పరమ శోభస్కరంగా ఏనుగుకి గొప్ప అందాన్ని ఇస్తాయి. అందుకే ఏనుగుకి దంతి అని పేరు వచ్చింది. మహాదంతి అదే మామూలు ఏనుగు కాదు. విఘ్నేశ్వరుడి యొక్క ముఖం బ్రహ్మాండమైనటువంటి పెద్ద ఏనుగు యొక్క ముఖం కాబట్టి మహాదంతి వక్త్రాపి చాలా పెద్ద ఏనుగు ముఖం కలిగిన వాడు అపి అయినప్పటికీ మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య. సంస్కృతంలో మాన్య అంటే గౌరవింపబడుట పూజింపబడుట అని. అందుకే మాన్యులైనటువంటి అంటుంటారు ఉత్తరం రాసేటప్పుడు. మాన్య అంటే పూజించుట. లోకంలో ఎక్కడైనా ఏనుగు సింహం కనపడితే భయపడిపోతుంది. అసలు భయపడిపోదం కాదు, కలలో సింహం కనపడినప్పటికీ కూడా ఏనుగు ప్రాణం విడిచిపెట్టేస్తుంది. సింహస్వప్నం అంటారు. అటువంటిది ఎంత పెద్ద ఏనుగు కనపడుతుందో అంత గొప్పగా ఏనుగుని సంహరించాలని సింహం పట్టుదలని పొంది ఉంటుంది. కానీ విఘ్నేశ్వరుడి విషయంలో విచిత్రం ఏమిటంటే మహాదంతి వక్త్రాపి అంత పెద్ద ఏనుగు ముఖం ఉన్నవాడు ఆయన అయితే మరి ఏనుగు ముఖం ఉన్నప్పుడు సింహాన్ని చూసి భయపడాలి కదా. కానీ పంచాస్యమాన్య సింహం ఆయనని పూజ చేస్తుంది. సింహం ఏనుగు ముఖం ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసింది అని ఎక్కడ చెప్పబడింది అంటే శంకరాచార్యులు వారు పంచాస్య అన్నారు. పంచాస్యము అని పేరు దేనికి వచ్చింది అంటే సింహానికి పేరు. పంచాస్య అంటే పంచ అంటే ఐదు అని ఒక అర్థం. ఆస్య అంటే ముఖములు కలిగినది, ఐదు ముఖములు కలిగినది కాబట్టి పంచాస్య అని ఒక అర్థం. పంచ అంటే సంస్కృతంలో విశాలమైన అని ఒక అర్థం. అస్య అంటే ముఖం, విశాలమైన ముఖము కలిగినది అని. సింహాన్ని చూస్తే నడుం సన్నగా ఉంటుంది కానీ ముఖం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చాలా పెద్ద ముఖం ఉంటుంది, విశాలమైన ముఖం ఉంటుంది. నేను మగ సింహం గురించి మాట్లాడుతున్నాను. సింహం యొక్క భార్య ఆడసింహాన్ని అయితే శివంగి అంటారు. సింహానికి ఉన్నటువంటి అందం నిజానికి శివంగికి ఉండదు. మగసింహం చాలా అందంగా ఉంటుంది, చాలా పెద్ద జూలు ఉంటుంది దాని ముఖం చుట్టూ. దాని ముఖం వంక చూసేటప్పటికే ఒక భీతి కలుగుతుంది, అంత గాంభీర్యంతో ఉంటుంది అది. సింహావలోకనము, సింహస్వప్నము, సింహ సందర్భంగా అనేకమైనటువంటి పేర్లు లోకంలో వచ్చాయి. సింహాసనము, సింహాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అది బయటికి వచ్చి నడిచి వెడుతుంటే దాని వెంట్రుకలలోంచి వచ్చినటువంటి వాసనకి మిగిలిన జంతువులన్నీ గుహల్లోకి పారిపోతాయి. అయినా నా జోలికి ఏ జంతువు వస్తుందిలే అని చెప్పి అది నిర్లక్ష్యంగా నడవదు. ఒక 100 అడుగులు వేస్తుంది, స్థిమితంగా ఆగి ముఖమంతా వెనక్కి తిప్పి రెండు వైపులా పరిశీలనంగా చూస్తుంది. ఏదైనా అనుమానం వస్తే వెనక్కి తిరుగుతుంది, తిరిగి ఒకసారి చూస్తుంది. అంతా దాని అది వెళ్ళవలసినటువంటి ప్రయాణం పూర్తి చేసుకుంటే బాగా ఎత్తైన చోటుకి ఎక్కి ఒక బండరాయి మీద కూర్చుంటుంది. ముందు రెండు కాళ్ళు పెట్టుకొని అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. అవలోకనము అంటే చూచుట. సింహానికి కొద్దిగా ముందుకెడితే మళ్ళీ వెనక్కి తిరిగి చూసే అలవాటు ఉంటుంది. మిగిలిన జంతువులు అలా కాదు, నడిచి వెళ్ళిపోతాయి. సింహం మాత్రం అలా నడవదు, కొద్ది దూరం నడిస్తే ఆగి వెనక్కి చూసుకుంటుంది.
సింహావలోకనము అన్నది జీవితంలో అలవాటు పడిపోయినటువంటి వాడు చాలా గొప్ప స్థితికి వెడతాడు. ఎందుకని అంటే, ఏదైనా ఒక విషయం చదువుకుంటే పుస్తకం మూసి నాకు ఎంత జ్ఞాపకం ఉంది అని చదివిన దాన్ని మళ్ళీ ఆలోచిస్తాడు, ఇవాళ చదివిన దాన్ని మళ్ళీ రేపు ఆలోచిస్తాడు, నిన్న విన్నదాన్ని ఇవాళ పొద్దున్న లేచి మళ్ళీ ఒకసారి ఆలోచిస్తాడు, ఇవాళ పొద్దున్న ఆలోచించిన దాన్ని సాయంకాలం ఆలోచిస్తాడు. ఎన్ని మాటలు ఒక విషయం మీద ఆలోచన చేసి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడో ఆ విషయం మనసులో అంత బాగా నాటుకుంటుంది. అందుకే సింహావలోకనము అంటారు. సింహానికి అటువంటి లక్షణం ఉంది. అందుకని పంచాస్యము అంటారు. విశాలమైనటువంటి ముఖం కలిగి ఉంటుంది కాబట్టి సింహమునకు పంచాస్యమని పేరు. సింహం ఎక్కడైనా ఏనుక్కి పూజ చేయడం మీరు చూసారా? ఎక్కడ చేయదు. ఎందుచేత అంటే ఏనుగు సింహాన్ని చూస్తేనే భయపడిపోతుంది. ఇంకా సింహం ఏనుక్కి పూజ చేయడం ఏమిటి? అసలు లోకంలో ఉండదు అవి. కానీ శంకరాచార్యులు వారు అంటున్నారు, ఈ ఏనుక్కి మాత్రం సింహం పూజ చేసింది అన్నారు. ఏ ఏనుగు? విఘ్నేశ్వరుడికి. ఆయనకి మరి ఏనుగు ముఖం కదూ. ఈ ఏనుగు ముఖం ఉన్నవాణ్ణి సింహము పూజ చేసింది. ఎప్పుడు పూజ చేసింది? ఎక్కడైనా ఉందా అలాగా? అంటే అందులో ఒక పెద్ద రహస్యం దాచారు. పంచాస్యము అంటే విశాలమైన ముఖము కలిగినది అంటే జంతువుగా సింహానికి అన్వయం. ఐదు ముఖములు కలిగిన వాడు కూడా ఒకడు ఉన్నాడు, ఆయన పరమశివుడు. పరమశివుడికొక్కడికే ఐదు ముఖాలు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు అంటారు. సద్యోజాతం పశ్చిమాన్ని చూస్తుంది, అఘోరము దక్షిణాన్ని చూస్తుంది, వామదేవము ఉత్తరాన్ని చూస్తుంది, తత్పురుషము తూర్పుని చూస్తుంది, ఈశానము పైకి చూస్తుంది. ఐదు ముఖాలతో ఉండేటటువంటి వాడు ఒక్క పరమశివుడే. అందుకే పంచాస్య అంటే ఐదు ముఖములున్నవాడు అంటే పరమశివుడికి అన్వయం ఆ నామం. సింహము ఒక అర్థం, పంచాస్యము ఒక అర్థం. సింహము అంటే మృగరాజు. ఆ అడవిలో ఎన్నున్నాయో అన్నిటికీ సింహమే రాజు. లోకంలో ఉన్నవన్నీ పశువులే. మనని కూడా పశువు అని అంటారు, కర్మపాశముల చేత కట్టబడతాం కాబట్టి. మనందరికీ సార్వభౌముడు పరమశివుడు. అందుకే ఆయనకి పశుపతి అని పేరు. ఖట్మండులో పశుపతినాథలింగం అంటాం. ఆయనకి పశుపతి అని పేరు. పశుపతి అయినటువంటి ఐదు ముఖములు కలిగినటువంటి శివుడు విఘ్నేశ్వరుడికి తండ్రి. లోకంలో తండ్రిని కొడుకు పూజ చేస్తాడు, కానీ విఘ్నేశ్వరుడి విషయంలో కొడుక్కి తండ్రి పూజ చేశాడు. ఎందుకు పూజ చేయవలసి వచ్చింది అంటే, ఆదవ పూజ్యోగణాధిప అని ఆయనకి పేరు. విద్యాగణపతి అని ఒక గణపతి స్వరూపం ఉంది లోకంలో. మిగిలిన వాళ్ళెవ్వరికీ లేనటువంటి పూజ ఒక్క విద్యాగణపతికి మాత్రమే చేస్తారు. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.